అంశ 69వ వార్డు సమస్యలతో పాటు విశాఖ నగర సమస్యలు పరిష్కరించాలంటే సీపీఎం బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని 69వ వార్డు సీపీఎం అభ్యర్థి కామరేడ్ జి సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా 69వ వార్డు సీపీఎం అభ్యర్థి జి సుబ్బారావుకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పలువురు కార్మిక నాయకులు వార్డు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గాజువాక అభివృద్ధి కోసం నేటి వరకు నిరంతరం నేను ప్రజల పక్షాన నుండి పని పోరాటం చేశాను. గాజువాకలో దాదాపు 10-12 ప్రాంతాల్లో పేదలకి ఇళ్ళు నిర్మాణంలో నా కృషి ఉంది. గంగవరం పోర్టులో ఉన్నటువంటి పోర్టు పోరాటంలో కూడా నేను 48 రోజులు జైల్లో ఉండి నా పోరాటాన్ని నేను కొనసాగించాను. 18 రోజులు 2 సార్లు భూ పోరాటం చేసి నేను జైలుకి వెళ్ళాను. పివి నరసింహ గారు విశాఖపట్నం వచ్చి కొండల మీద ఉన్నటువంటి పేదలను తీసేయమని చెప్పినప్పుడు నేను పెద్ద ఎత్తున పోరాటం చేసి దాన్ని నిర్వహించగలిగాను. చెప్పుకుంటూ పోతే నా 50 సంవత్సరాల చరిత్రలో ఏ రకమైన లాభాపేక్ష లేకుండా ఏ రకమైనటువంటి ఆశ లేకుండా ప్రజా సమస్యలే నా ఏజెండాగా నేను ఈరోజు వరకు పనిచేస్తూ ఉన్నా. అవినీతి రాజకీయాలకి నేను వ్యతిరేకం. ఇవాళ ఓటింగు ఎన్నికలు అంటే పూర్తిగా అవినీతి పరంగా ఉన్నాయి. డబ్బుంటేనే ఎన్నికలు, డబ్బిస్తేనే ఓటు అనేటువంటి సిద్ధాంతం ఇవాళ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు నేను చెబుతున్నా నీతి నిజాయితీగా ప్రజలు ఓటేస్తే ఖచ్చితంగా నేను ఆ రకంగానే పనిచేస్తాను తప్ప మరో ఏజెండా అయితే నాకు ఉండదు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో ముఖ్యంగా సిపిఎం పార్టీ కానీ విన్ అయితే నేను నాతో పాటు సిపిఎం అభ్యర్థులు విన్ అయితే 98 మంది ఉన్నటువంటి కార్పొరేషన్లో ప్రజల మీద పెట్టే బాధలకు వ్యతిరేకంగా మేము కౌన్సిల్లో దళమెత్తి దాన్ని నిలవరించి ప్రజలు న్యాయం చేస్తాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి పన్ను, అలాగే డ్రైనేజీ పన్ను, నీటి పన్ను, యూజర్ ఛార్జీలు పేరు చెత్త పన్నులు అసెంబ్లీలో తీర్మానం చేసి ఉంచేట్టు వాటికి వ్యతిరేకంగా ఇప్పటికే సిపిఎం పార్టీకి మేము పోరాటం చేస్తాం. ఇవాళ ఎన్నికల కోసం మేము మాట్లాడట్లేదు. ఎన్నికలతో పని లేకుండా ప్రజా సమస్యలో నిరంతరమే ఉంటాం. ఆ రకంగా ఈ కార్పొరేషన్లో కూడా 98 మంది కార్పొరేటర్లని ప్రజా సమస్యలపై మళ్లించి మేము పోరాటం చేసి ప్రజల యొక్క సమస్యలు మేము నిర్వహిస్తామనేది మాకు ఉన్నటువంటి విశ్వాసం. అందుకోసం మేము ఎన్నికలు పోటీ రేపు పొద్దున మాకేం మేయర్ ఏం రాదు. మా 19 మంది నిలబడి పోటీ చేస్తున్నాం. 19 మంది నెగ్గినే మేయర్ రాదు. మాకు మేయర్ కోసం కాదు, ప్రజా సమస్యల్ని కౌన్సిల్లో నిలవరించడానికి గాలివెత్తి చాటడానికి ఉన్న ఈ అవకాశాన్ని ప్రజలు తమ కోసం ఈ ఓటు నాకు ఇవ్వాలనేది నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా పవర్ అనేది ఇవాళ ఓటర్ అది. ఆ పవర్ కోసం మేము అంతా పోట్లాడుతున్నాం. ఆ పవర్ వ్యాపార రాజకీయాల్లో కావాలా లేదా సేవా రాజకీయాల్లో కావాలని ప్రజలు తెలుసుకోవాలి. కాబట్టి మాకు ఓటేసి చుట్టూ కొడల నక్షత్రం మీద మాకు ఓటుని ఇచ్చి మమ్మల్ని కౌన్సిల్ పంపిస్తే మేము ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఒక మేనిఫెస్టో ఆధారంగా మేము పనిచేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. బిహెచ్ఎల్ బోర్డుగా మీరు చూస్తున్నారు, ఇది గతంలో బీహెచ్పివి వాజ్పేయి గారి నాయకత్వంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం బీహెచ్పివి నాటి బీహెచ్పివిని ఎల్ఎన్టీకి అప్పగించాలని బీహెచ్పివికి ఆర్డర్లు రాకుండా చేసి ఇది బలహీన పడిపోయిందని చెప్పేసి దీన్ని బీఎఫ్ఆర్ రిఫర్ చేసి ఎల్ఎన్టీకి అప్పచెప్పాలని ఒక పెద్ద ప్రయత్నం చేసింది. ఆ సమయంలో సుబ్బారావు గారు అప్పుడే బీహెచ్పివి నుంచి ఆయన బయటకు వచ్చారు. పూర్తి స్థాయి ప్రజాసేవ కార్యక్రమాల్లోని వారు అలు పెరగకుండా బీహెచ్పివిని పరిరక్షించడానికి పోట్లాడి ఎల్ఎన్టీ పరం కాకుండా ఎల్ఎన్టీ వాళ్ళు కంపెనీ చూడడానికి వస్తే వాళ్ళని మరి భౌతికంగా కూడా వెంట తరివేటువంటి ఉద్యమాన్ని నిర్మించి బీహెచ్పివిని ప్రభుత్వ రంగంలో కాపాడుకుని తదనంతరం UPA 1 ప్రభుత్వ కాలంలో వామపక్షాల మద్దతు ఏర్పడినటువంటి ప్రభుత్వం బీహెచ్పివిని మరి పునరుద్ధరించాలని బీహెచ్ఏలో విలీనం చేయడానికి సిపిఎం కేంద్ర కమిటీ ఎంతో కృషి చేయడం ద్వారా ఇక్కడ సుబ్బారావు గారి నాయకత్వంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ద్వారా నాటి బీహెచ్పివి పరిరక్షించబడి ఈరోజు మహారత్న బీహెచ్ఎల్లో విలీనం జరిగింది. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 69వ వార్డ్ సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న కామరేడ్ జి సుబ్బారావు సిపిఎం సుబ్బారావు గారిని తమ అమూల్యమైన ఓటు ముద్రను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం, మన అభ్యర్థి కామరేడ్ జి సుబ్బారావు సిపిఎం సుబ్బారావు గారు. జై సిపిఎం, జై జై సిపిఎం.